మేడ్చల్ జిల్లా కుద్బుల్లాపూర్ డివిజన్లో పలు అభివృద్ధి పనులకు ఎమ్మెల్యే వివేకానంద శ్రీకారం చుట్టారు. పద్మనగర్ ఫేజ్ 2 సాయిబాబా నగర్లలో నూతనంగా నిర్మిస్తున్న సీసీ రోడ్లు, భూగర్భ డ్రైనేజీ పనులకు స్థానిక కార్పొరేటర్ కూన గౌరీష్ పారిజాతంతో కలిసి శంకుస్థాపన చేశారు. అనంతరం రోడ్ నెంబర్ 21లో కాలనీవాసుల సౌజన్యంతో ఏర్పాటు చేసిన సీసీ కెమెరాలను సీఐతో కలిసి ప్రారంభించారు. ఈ సందర్భంగా ఎమ్మెల్యే మాట్లాడుతూ, నిధుల కొరత లేకుండా ప్రతి కాలనీలో మెరుగైన మౌలిక వసతుల కల్పనకు నిరంతరం కృషి చేస్తున్నట్లు తెలిపారు. ప్రణాళికాబద్దంగా సమస్యలను అధిగమిస్తూ ప్రగతి బాటలు నడుస్తున్నామన్నారు. కార్యక్రమంలో టీఆర్ఎస్ డివిజన్ అధ్యక్షులు కెఎం గౌరీష్, మాజీ కౌన్సిలర్ సూర్యప్రభ సహా పలువురు పాల్గొన్నారు. ఆరాధన చేసే వ్యక్తులు మన ముఖ్యమంత్రిగా మన మంత్రిగా మన నాయకత్వం వహిస్తున్నందుకు నేను కూడా మనం చాలా చాలా గౌరవపడాల్సిన సందర్భం ఈ సందర్భంలో మనకి చూస్తాం. కాబట్టి భవిష్యత్తులో మన పిల్లలకు ఎలాంటి సమస్య ఉంటుంది, చక్కటి ఉద్యోగ అవకాశాలు, చక్కటి ఉపాధి అవకాశాలు రోజు పెరుగుతూ ఉన్నాయి మన దగ్గర కూడా అని చెప్పి మేము మనం చేస్తా ఉన్నాం. కాబట్టి సోదరులారా, ఇక్కడే మన అభివృద్ధి విషయంలో మళ్ళీ ఒకసారి చెప్తా ఉన్నా, ఆయా కాలనీ అన్ని బస్తీల వారికి కూడా నేను తెలియజేస్తా ఉన్నా, ఎన్ని నిధులైనా సరే తీసుకురావడానికి నేను సిద్ధంగా ఉన్నానని చెప్పేసి నేను గౌరవ ఎమ్మెల్యే చెప్పుకున్నాను ఉంటున్నాను. కాబట్టి ఏ రెడీగా నాకు కావాలనుకుంటే నిధులు ఇస్తా ఉన్నారు మన ప్రియ ముఖ్యమంత్రి గారు కేటీఆర్ గారు. కాబట్టి దానికి రుణపడి ఉండాలి మనందరం కూడా. వారి నాయకత్వంలో పనిచేస్తున్నాం, ఏ రెండు సమస్యలు పరిష్కరిస్తున్నాం. కాబట్టి మనం ఇంకా కూడా ఆయా కాలనీ పెట్టుకుంటే తప్పకుండా మా దృష్టి తీసుకొస్తే వాటిని పూర్తి చేస్తామని చెప్పి మనం చేసుకుంటూ, మరి నీటి సమస్య ఇంతకుముందే నాకు మహిళా సోదరు మనం చెప్పారు, అవును అల్వాల్ రిజర్వేయర్కి వచ్చేటువంటి సప్లై కొంచెం ఇబ్బందికరంగా ఉన్నది. దాని గురించి ఇప్పటికే వాటర్ వర్క్స్ ఎండి గారితో మాట్లాడినా, మొన్న కూడా అల్వాల్ రిజర్వేయర్ని కూడా వచ్చి నేను పర్యటించి అక్కడ స్థితిగతులు అక్కడ అన్నటువంటి వివరాలు తీసుకోవడం జరిగింది. మీకందరికీ తప్పకుండా రాబోయే నెల 15 రోజుల్లో మరి శాశ్వతంగా పరిష్కరించడానికి ప్రయత్నం చేస్తూ ఉన్నాం. తప్పకుండా అది వచ్చిన తర్వాత రోజు నుంచి రోజు ఖచ్చితంగా అల్వాల్ రిజర్వేయర్ అందరూ కూడా నీళ్ళు ఇవ్వబోతున్నామని చెప్పి సందర్భంగా అంటే వర్షానికి చాలా ఇబ్బంది పడే వాస్తవం వాస్తవమే. నిజంగా మరి గౌరవ ముఖ్యమంత్రి గారు నిజంగా వారి పెద్ద మనిషికి తెలంగాణ హైదరాబాద్లో ఉన్న జిహెచ్ఎంసీలో ఉన్న ప్రజలంతా రుణపడి ఉంటాం మనం. ఈనాడు మీకు తెలుసు దగ్గర దగ్గర మన కొద్దుకున్నప్పుడు కాన్స్టిట్యూషన్ మన ఎమ్మెల్యేగా చెప్పారు 22 కోట్ల రూపాయలని పేదవారికి ఇచ్చామని చెప్తే చేస్తూ ఉన్నారు. నిజంగా చాలా సంతోషపడుతూ ఉన్నాం. చాలా మంది పేదవారు నేను డబ్బులు వస్తూ ఉంటే మరి సంబంధించిన మరి వాజ్పేయి కానీ దత్తాత్రేయ కానీ ఎంతో ఆనందం వేస్తుంది. మన కార్పొరేటర్ గారు మన ఎమ్మెల్యే గారి సహకారంతో కాలంలో ఇప్పటి వరకు 6 కోట్ల దాకా వర్కులు అయినాయి. ఇప్పుడు కూడా ఇంకా కొన్ని వాటర్ సమస్య ఉంది, వాటర్ సమస్య కూడా మనం పెట్టినాము ప్రపోజలు, అది కూడా మన కాలనీకి